వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అసలు రాజగోపాల్ వచ్చే మీరు ఆ విషయం మర్చిపోయినట్టు ఉన్నారు అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఈ గవర్నమెంట్ వచ్చాక డబుల్ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది అతనికి మంచి సంబంధం వచ్చి పెళ్ళైంది పొలం వచ్చింది మీ పార్టీ తరఫున అతను కంటిన్యూ చేశాడు లోకల్ గా అతనికి వెయిట్ పెరిగింది కేవలం మీ వైసీపీ వచ్చాక మీ గవర్నమెంట్ మీరు ఇంకా మీ గవర్నమెంట్ వచ్చాక శిక్షించి పడాలి కదా ఎందుకు శిక్షించి పడలేదు మేడం వినండి మేడం రాయపాటి అరుణ గారు మీకు నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాను మీకు సోషల్ మీడియాలో తప్ప మీకు ఎక్కడ ప్రజల ఆదరణ లేదు ఇది గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాలో మీరు చెప్పిన పోస్టులకు మీరు చెప్పే అబద్ధాలకు ప్రచారం చేస్తే జనాలు నమ్మే పరిస్థితులు లేరు కోడికత్తు కేసు ఘటన వెనకల ఎవరు ఉన్నారో అదంతా ప్రజలందరికీ తెలుసు మేము డ్రామాలు ఆడితేనో మేమేదో ఏదో సింపతి కోసమో మేము ఓట్ల కోసమో మేమే కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన 2024 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని ఆయన సభావేదికగా చెప్పారు మీరు ఇంకా మళ్ళా ఆయన పల్లకి మోయడానికి మీ జనసేన కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో మీకు మీకన్నా సిగ్గుచేటు ఉండాలి జనసేన నాయకులకు కానీ జనసేన కార్యకర్త ఆయన మీరు ఆయన్ని సీఎం చేయాలనుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని జనసేన కార్యకర్తల నాయకులు అనుకుంటా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని అనుకుంటా ఉన్నాడు ఆయన మనసులో ఉండే విషయం మీకు తెలియదు గతంలో తెలిసింది కదా 2014 తెలిసింది 2019 తెలిసింది మీకు ఇవన్నీ ప్రజలందరూ గమనించే మిమ్మల్ని ఓడగొట్టారు ఎస్ మేము ఓడిపోయినా మేము ఏదో ప్రజల్లో ఉన్నామంటారు ఉండండి నేనేం తప్పులేదు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు మిమ్మల్ని అయినా ఎవరినైనా ఆదరిస్తారు మేడం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరో ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కులాలను అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఈ రాష్ట్రంలో గొడవలు పెట్టేది పవన్ కళ్యాణ్ కు సిగ్గుండాలా జరిగింది పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మీకు మీకు కాపు నాయకుల మీద మహా అభిప్రాయం ఉంది కదా ముద్రగడ పద్మనాభం తిట్టినప్పుడు కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నాడు ఎక్కడ పోయినాడు చంద్రబాబు నాయుడుకు ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడే మాత్రం వస్తాడు ముద్రగడ పద్మనాభకు అంత ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడ పోయినాడు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను దళితుల మీద దాడులు చేసి హత్యలు చేస్తా ఉంటారు రీసెంట్ గా ఎమ్మెల్సీ హత్య చేశారంట మీ పార్టీ నుంచి ఒక్కడొచ్చి బయటకు మాట్లాడారా వారం తర్వాత సోషల్ మీడియా వినండి దళితుల మీద గానీ ఎవరి మీద గానీ హత్య గాని అత్యాచారం చేసినా కఠినమైన చర్యలు తీసుకునే దానికి మా పార్టీ ఎమ్మెల్సీ అయినా సరే మేడం వినండి వినండి వింటారో వినరా పవన్ కళ్యాణ్ మంత్రి మాకు అడ్డదారులు తొక్కాలో ఆలోచన లేదు హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అడ్డదారులు తొక్కే వస్తున్నాడు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మీరేమో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సీఎం చేయాలనుకుంటున్నారు అంటున్నా సవాల్ పెట్టుకుని రాజకీయం చేశాడా